గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచారంలోనే కాదు ఇతర అంశాలపై ఫోకస్ పెరిగింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ప్రధాన చర్చంతా ఉద్యోగాలపైనే సాగుతుంది. మేం లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని నిరూపిస్తామని మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరడంతో స్వరాష్ట్రంలో ఉద్యోగాలపై చర్చ జోరందుకుంది. అయితే రాజకీయంగా మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీలు చర్చకు సై అంటూ సవాళ్లు విసురుకుంటున్నాయి. అయితే ఈ చర్చ ఎక్కువ కాలం సాగితే అల్టిమేట్గా ఇది తెలంగాణ కోసం కొట్లాడిన కోదండరాంకు అడ్వాంటేజ్ అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉద్యమ సమయంలో ముందుండి కొట్లాడిన ఆయన రాష్ట్రం వచ్చాక కొలువులకై కొట్లాట అంటూ పలుసార్లు నిరసనలు చేశారు. ప్రభుత్వాన్ని ఉద్యోగాల కోసం నిలదీశారు. దీంతో ఇప్పుడు ఈ చర్చ అల్టిమేట్గా కోదండరాంకు పాజిటివ్గా మారుతుందని వరంగల్ నల్గొండ ఖమ్మం స్థానం నుండి ఎమ్మెల్సీ బరిలో ఉన్న ఆయనకు అడ్వాంటేజ్ అవుతుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల వేళ సమస్యలు, నిరుద్యోగం, ఉద్యోగాలపై చర్చ సాగడం మంచి పరిణామమని ఇలాంటి సమయంలోనే సరైన వ్యక్తికి జనం పట్టం కట్టే అవకాశం ఉంటుందంటున్నారు.